खम्मम जिल्ला तल्लाड मंडल केंद्रंलो तेलुगुदेशं पार्टी मंडल कमिटी आध्वर्यंलो लाक्डौन् संदर्भंगा विधुलु निर्वहिस्तुन्न पोलीसुलकु अधिकारुलकु जर्नलिस्टुलकु मास्कुलु शानिटैजर् पंपिणी चेशारु। ई संदर्भंगा पार्टी नायकुलु मात्लाडुतू करोना वैरस् पट्ल प्रजलु अप्रमत्तंगा उंडालनि वारु कोरारु। ई कार्यक्रमंलो मंडल अध्यक्षुलु कूचिपूडि वेंकटेश्वरराव पलुवुरु मंडल नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु। మరియు శానిటైజర్లో మాస్కులతో పంపిణీ చేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యదర్శులు, నాయకులు అందరూ సమక్షంలో జరుపుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి ఆయురారోగ్యాలు అసౌవిధ్యాలతో కలిగి ఉండి పార్టీని బలోపేతం చేసి మాకు మా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కూడా గొరవ తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి కోరుకుంటూ వారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. లాక్డౌన్తో రవాణా సౌకర్యం నిలిచిపోవడంతో ఇతర రాష్ట్రాల వారు పని కోల్పోవడంతో కార్మికులను ఆదుకోవడానికి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను వరంగల్ డీసీపీ పంపిణీ చేశారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వలస కార్మికులకు రెడ్డి సహకార పరపతి సంఘం తరపున దాదాపు 250 మందికి వారికి వారం రోజులకు సరిపడా బియ్యము, పప్పు, నూనెలు, ఉల్లిగడ్డలు అలాంటివన్నీ కలిసి ఈరోజు వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇటువంటి కార్మికులకు సహాయం చేయడం అనేది చాలా అభినందనీయము. వాళ్ళు ఇంకా చాలామంది కూడా ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టాలని, మరి ఇది మే 7th వరకు కూడా ఇది కొనసాగుతుంది కాబట్టి ఇటువంటి వాటిని అంటే నిజమైన వ్యక్తులను గుర్తించి వాళ్ళందరూ కూడా వాళ్లకు సహాయ సహకారాలు అందించాలని ఈ రెడ్డి సహకార సంఘాన్ని కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారిని అందరినీ కూడా మా పోలీస్ శాఖ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మే 7వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించినందువల్ల ప్రజలందరూ ఇండ్లకే పరిమితం కావాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె శశాంక్ ప్రజలను కోరారు. శర్మానగర్ నియంత్రిత ప్రాంతాల్లో మేయర్ వై సునీల్ రావు మున్సిపల్ కమిషనర్ క్రాంతితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెట్ జోన్ ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని, వారికి అవసరమైన అన్ని రకాల నిత్యావసర వస్తువులు వారి ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేయబడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రసాద్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ బంటుమిల్లి మండల నాయకులు మహమ్మద్ సౌకత్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు భారతదేశంలో లాక్డౌన్ ప్రకటించిన వెంటనే సామాజిక స్పృహ కలిగినటువంటి సంఘంగా రాష్ట్ర నాయకత్వం ఆపదలో ఉన్నటువంటి మరి ఈ కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయినటువంటి శ్రామిక జీవులు, వలస కార్మికులు వీరందరికీ కూడా ఉపాధ్యాయులు ఏదో రకంగా మీరు ఆదుకోవాలని చెప్పి పిలుపునిచ్చింది. ఆ సందర్భంగా బంటుమిల్లి, కుర్తివెన్ను మండలాల్లో ఉన్నటువంటి యూటీఎఫ్ నాయకత్వం ఒక పిలుపిచ్చింది. ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించాలని చెప్పి ఆ రకంగా మేము ఈ నెలలో దాదాపు 2 మండలాల నుంచి 1 లక్ష రూపాయల వరకు సేకరించి 42,000 రూపాయల నిత్యావసర సరుకులు కృత్యన్ని మండలంలో పంచడం జరిగింది. అదే రకంగా 650 మందికి ఆహారం తయారు చేసి 3 రోజుల పాటు మండలంలో ప్రతి పేదవారికి ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి అందించడానికి కృషి చేశాము. అదే రకంగా మాకు ఉపాధ్యాయులుగా 4 విడతల డిఏ పిఆర్సీలు బకాయిలు ఉన్నప్పటికీ ఒకరోజు జీతం మనకు మాకు ఈ నెలలో సగం జీతమే వచ్చింది, 50% మాత్రమే ఇచ్చారు. అయినా కూడా వాటిని వేటిని కూడా మేము పట్టించుకోకుండా స్వచ్ఛందంగా ఉపాధ్యాయులందరూ కూడా ముందుకు వచ్చి
సీఎం కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్ణం ప్రభాకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణం ప్రభాకర్ మాట్లాడుతూ, నేటికి లాక్డౌన్ ప్రారంభం అయ్యి నెల రోజులైంది. కేవలం 12 కిలోల బియ్యం 500 రూపాయలు తప్ప మిగతా చేసింది ఏమీ లేదని అన్నారు. ప్రతిరోజు కష్టపడితే జీవించే వారి కోసం సీఎం కేసీఆర్ ఏం భరోసా ఇచ్చారని మండిపడ్డారు. కరోనా వైరస్ కు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి లాక్డౌన్లో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ను మళ్ళీ 7వ తారీఖు దాకా పొడిగిస్తూ ఎటువంటి సడలింపులు లేకుండా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి మెడికల్ బులెటిన్స్ ఆధారంగా చేసుకొని వారు ఆ నిర్ణయం తీసుకున్నట్టు ఆ నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయం వారు ఆ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా కఠినంగా అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్తున్నారు. తప్పకుండా ఒక రాజకీయ పార్టీగా ఇందులో స్వీయ నియంత్రణే ఈ వైరస్ను అరికట్టడానికి మార్గం కాబట్టి దాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. రాజకీయ పార్టీగా మేము సహకరిస్తాం, కానీ ప్రభుత్వంగా కొన్ని బాధ్యతలు విస్మరిస్తా ఉన్నది. ఈ సందర్భంగా ప్రభుత్వంగా 100 కోట్ల రూపాయలు రోజు మనం పత్రికల్లో చూస్తున్నాం, కోట్ల రూపాయలు ఒకవైపు ఈ కరోనా రిలీఫ్ ఫండ్ పేరు మీద డొనేషన్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఇవాళకి దాదాపు 30 రోజులు అవుతుంది, రేపు జనతా కర్ఫ్యూ 22 నాడు, దాని తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయ్యి 4 రోజులు అవుతా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు సగం వేతనం చెల్లించే విధంగా వాళ్ళకు వ్యవహారం చేసినారు. ప్రభుత్వం తరఫున ఇప్పటి వరకు ఒక 12 కిలోల బియ్యము 1500 రూపాయలు అందరికీ రాలేదు. ఈ 2 కార్యక్రమాలు తప్ప ప్రభుత్వం కనీసం మాస్కులు ఏర్పాటు చేసే విషయం కానీ, శానిటేషన్ సిబ్బందిని ఆదుకునే విషయం కానీ, లేదా ఇతరత్ర వైద్య రంగానికి సంబంధించిన కొన్ని మార్పులు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరియా నుంచి 100,000 కిట్లు తెప్పించే టెస్టింగ్ కిట్లు అటువంటి కార్యక్రమాలు ఏం చేయలేదు. అవన్నీ ఓంగయ్యేలా కరోనా నేపథ్యంలో నగరంలోని మీన్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 16వ వారు స్థానిక కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీహార్ ఉత్తరప్రదేశ్ చెందిన వలస కూలీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 12 కిలోల బియ్యం 500 రూపాయలు పంపిణీ చేశారు. ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణలో అంటువ్యాధి కరోనాను ఎదుర్కోవడానికి సోషల్ డిస్టెన్స్ పాటించి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ఆయన అన్నారు. మన మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ వార్డులో మరి నివసిస్తున్నటువంటి ఇతర రాష్ట్రాల వలస కూలీలు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఇంకా మధ్యప్రదేశ్ నుంచి కూడా వచ్చిన వలస కూలీలు ఈ కరోనా వ్యాధి ప్రబలుతున్న సమయంలో లాక్డౌన్ సందర్భంగా వాళ్ళు ఇబ్బంది పడొద్దని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా వీళ్ళందరికీ ఎంఆర్ఓ గారితో మాట్లాడి మరి ఈరోజు ఒక 12 కేజీల బియ్యము మరి 500 రూపాయలు కిరాణా సరుకులు కూడా తీసుకోవడానికి ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడి నుంచి వచ్చినా మన తెలంగాణలో ఆదరించే మరి సాంప్రదాయం ఉంది కాబట్టి ఎవరు కూడా ఆకలితో మరి ఆకలి చావులు ఉండొద్దని చెప్పి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ నిరసన తెలిపారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట నిల్చొని పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేశారు. కార్మికులకు ఇవ్వవలసిన హెల్త్ అలవెన్స్ కిట్లను పంపిణీ చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం ఇవ్వవలసిన హెల్త్ అలవెన్స్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న అలవెన్స్ ని కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో ఈరోజు ప్రజల్ని ఈ కరోనా మహమ్మారి బలి తీసుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులైతేనేమి, పంచాయతీ కార్మికులైతేమి, డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈరోజు తన ప్రాణాలు బలి పెట్టుకొని ఈరోజు ప్రజలకు సేవ అందించడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి ఈరోజు మున్సిపల్ కార్మికులు తన ప్రాణాలన్నీ సైతం చేసి ఈరోజు పనిచేస్తున్నారు. మరి అటువంటి కార్మికులకు ఈరోజు పక్క రాష్ట్రాల్లో హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు ఇస్తున్నారు. మరి దాని సందర్భంగా ఎక్స్ట్రా కొడుక ఈరోజు ఈ కరోనా సందర్భంగా 5,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అది ఇవ్వకోకుండా ఈరోజు అంతేకాదు ఈరోజు వాళ్ళకి చేతులకు బ్లౌజులు కానీ, ఈరోజు సబ్బులు కానీ, బూట్లు కానీ ఇవన్నీ కూడక వాళ్ళకి ఇవ్వాలా. మరి అటువంటివి కూడా ఈకోకుండా ఈరోజు మున్సిపల్ కార్మికులతో వెట్టి చాకరి చేయించడం ఇది ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఐపోలవరం మండలం మురమళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మడివరం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం నాయకులు దాట్ల సుబ్బరాజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నారని, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించాలని కోరారు. అలాగే మూసివేసిన అన్న క్యాంటీన్లను తెరవాలని, చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ధాన్యం ప్రతి మిర్చి పండ్ల తోట ఉత్పత్తులు నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో ఈ కరోనా వైరస్ గురించి 28 రోజుల పైనే లాక్డౌన్ చేసుకుని మరి రాష్ట్ర ప్రజలు అంటే విలువ పవర్టీ లేని అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో మన తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విలువ పవర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా, వైట్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక కుటుంబానికి 5,000 రూపాయలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్గా ఈరోజు ఈ నిరాహార దీక్ష ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అన్న క్యాంటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు ఎంతో ఉపయోగపడే క్యాంటీన్స్ని మూసేయడం చాలా దుర్మార్గం, వాటిని కూడా వెంటనే తెరవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా చంద్రన్న బీమా స్కీమ్ వల్ల కూడా ఈ రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు మరి ఆర్థిక సాయం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు. మరి ఆ స్కీమ్ కూడా తీసేసి ఈరోజు పేదలందరినీ కూడా మరి చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఈరోజు రైతాంగం రైతులు హార్టికల్చర్ కానీ ప్యాడీ కల్చర్ కానీ అక్వా కల్చర్ కానీ ఫిష్ కల్చర్ కానీ అన్ని రైతులు కూడా ఈరోజు పంట చేతికొచ్చిన తర్వాత రేట్ లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకి కూడా మరి మద్దతు ధర ఇవ్వాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే మరి ఈరోజు ప్రాణత్యాగం చేసి డాక్టర్లు కరోనా వైరస్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, డాక్టర్లు కానీ మరి పోలీస్ వ్యవస్థ కానీ మరి రెవెన్యూ వ్యవస్థ కానీ మరి మీడియా వ్యవస్థ కానీ అందరినీ కూడా ఈ ప్రభుత్వం మరి అందరినీ ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే లైఫ్ స్టాక్స్ ఉన్నాయో ఆ లైఫ్ స్టాక్స్ అన్నీ కూడా తీవ్రమైన నష్టం. అక్వా కల్చర్ ఉందంటే ప్రతి తండ్రికి 100,000 రూపాయల పైన నష్టం వచ్చిన పరిస్థితి ఈరోజు చాలా ఆ కుటుంబాలు కూడా చాలా దర్ణయంగా ఉన్నాయి. మరి అటువంటి తరుణంలో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కరోనా వైరస్ సివియర్గా చాలా సివియర్గా రోజు రోజుకి మరి కేసులు పెరుగుతున్నాయి కాబట్టి దానికి కావాల్సిన వసతులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంకా ఎక్కువ బెడ్స్ కానీ మరి ట్రీట్మెంట్ కానీ ఇంకా టెస్ట్ కిట్స్ కానీ ఎక్కువ తెప్పించి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవాలి. ఎందుకంటే కేవలం ఎలక్షన్ ఎప్పుడు పెట్టేద్దామని ఆలోచన తప్ప రెండో ఆలోచన లేకుండా మరి ఈ కరోనాని చాలా నిర్లక్ష్యం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మరి ప్రతి ఏరియాలో కూడా టెస్టులు చేసి ఎవరైతే రోగులు ఉన్నారో వారందరినీ కూడా మరి హాస్పిటల్కి తీసుకెళ్లి రక్షించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పి రాష్ట్ర